పార్టీకి వ్యతిరేకంగా చర్యలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని క్రమశిక్షణతో పార్టీ శ్రేణులు మెలగాలని లేదంటే వారిపై చర్యలు తప్పవని రామగుండం ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్ హెచ్చరించారు. గోదావరి కనిని ఉదయనగర్లో పాత్రికేయుడు సివిఆర్ కుమార్ పైన జరిగిన దాడిని ఎమ్మెల్యే ఖండించారు. దాడికి పాల్పడ్డ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య నాయకులు ధరణి జగపతి శ్రీనివాసరావు వెంకన్నలపై టిఆర్ఎస్ ను పార్టీ నుండి బహిష్కరించాలని క్రమశిక్షణ కమిటీ ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్గా ఉన్న అడ్డాల గట్టయ్య మరియు ధరణి జగపతి శ్రీనివాసు వీళ్ళు ఇక్కడ రామగుండం ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్న కుమార్ మరియు ఇతరత్ర విలేకరుల మిత్రులపై అకారణంగా వాళ్ళను అసభ్య పదాలతో అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఆ సందర్భానికి మేము చింతిస్తున్నాం. ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకంగా వారికి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి సంపూర్ణంగా ఇటువంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వారికి సంపూర్ణంగా మద్దతుగా మేము ఉంటామని ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఎవరైనా ఇంకా ఇబ్బంది తలెత్తినా కూడా మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని ప్రత్యేకంగా విలేకరుల మిత్రులకు అందరూ కూడా హామీ ఇస్తారు. మా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ మొదటి నుంచి వెళ్ళి ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తుంది. ప్రత్యేకంగా కమిటీ శిక్షణ కమిటీ పక్షాన మా పక్షాన వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ నుండి వారిని బహిష్కరణకు చేయడం కోసం మా యొక్క క్రమశిక్షణ కమిటీ మేమందరం కూడా ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. ఇటువంటి చర్యలకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా పాల్పడ్డా కూడా ఇటు పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.